పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగింది దీని అంటారు ఆ రేట్లు పెరిగింది కాబట్టి ఓనర్ రూపాయి డ్రైవర్ బతుకుతాడు అంతకుముందు 200 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు డ్రైవర్ జీతం కూడా రావట్లేదు ఓనర్కి వస్తే రూపాయి ఇస్తాడు ఓనర్ అయింది డ్రైవర్ ఏం బతుకుతాడు డ్రైవర్ ఇప్పుడు పని చేసిన వాడు ఇప్పుడు కాయ కష్టం చేసుకుని బతకాల్సింది బయట టాపన్కి వెళ్ళా కానీ అప్పుడు ఆ పనులు కూడా లేవు ఇసుక లేదు ఇదా లేదు ఆ పనులకి వెళ్ళినా 500 వచ్చాయి అప్పుడు ఆ పని కూడా లేదు కిరాయి అయిపోయింది కిరాయి కూడా మొత్తం ఇప్పుడు ఎవరు ఇచ్చేకినా రూపాయి లేదు అంతకుముందు 2000కి వెళ్ళేవాళ్ళం కిరాయి ఇప్పుడు 1500 1600 అంటున్నారు అదేమంటే లాక్డౌన్ అన్నారు ఇప్పుడు లాక్డౌన్ కన్నా లాక్డౌన్లోనే బాగుందన్నారు జనాలు ఈ ఉన్న రేట్లలో ఉన్న పరిస్థితుల్లో లాక్డౌనే బెటర్ అనిపిస్తుంది అప్పుడే బతికారు ఈ ఉన్న రేట్లకి పని చేస్తున్నారు రూపాయి కనబడదు అది స్వామి చెప్పినట్టుగా పెద్దలు శ్రమ అధికం ధనం ఆదాయం తక్కువ అన్నట్టుగా కష్టపడుతున్నారు రూపాయి రావట్లా నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగిపోయినాయి కదా అది అది పెరిగినాయి కాబట్టి లాక్డౌనే బెటర్ అనిపిస్తుంది లాక్డౌన్లో ఇంకా బతికారు ఇంట్లో ఏమిటి రాబోయినా బతికారు బయటకు వచ్చి బతకలేకపోతున్నారు ఇంటిగ్రేషన్ ఏమన్నారు కదా ఉంది మీకు ఇంటిగ్రేషన్ ఏముంది అది వచ్చినప్పుడు తీసుకోవాలి పథకం బాగానే ఉంది కానీ పనులకు వెళ్ళేవాళ్ళని వాళ్ళు వచ్చినప్పుడు తీసుకోవాలంటే కుదరదుగా మీరు పొద్దున పనికి వచ్చేస్తారు తీసుకోరు మళ్ళీ సాయంత్రం వెళ్తే పిలిచిస్తున్నారు వాలంటీర్ మీకు ఎలా వస్తారు మనం ఉండాలి కదా వాళ్ళు పిలిచినా మనం ఉండాలి కదా ఇంటికాడ పనికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు అవి వాళ్ళు వస్తామని చెప్తారు వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చినా సాఫ్ట్వేర్ పని చేయట్లేదు ముద్ర పడతలేదని చెప్పి అంటారు ఆ రోజు వాళ్ళు కూలిపోతుంది ఇంటికాడ ఉన్నారు సరే తెల్లారు వస్తారంటే వీళ్ళు పనికి వెళ్తారు తెల్లారు వస్తారు వచ్చి మనం తీసుకోవాలి కదా సన్న బియ్యం ఇస్తాను సన్న బియ్యం ఇస్తున్నారా సన్న మసీన బియ్యం బాగానే ఉంది సరుకు బాగానే ఉంది అంతకుముందు ఆయిల్ ప్యాకెట్ అందార బియ్యం రేషన్ ఎన్ని ఇచ్చారు ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్లు రెడీపోయింది కాబట్టి ఆయిల్ ప్యాకెట్లు ఇవ్వట్లా అందా బియ్యం ఒకటి ఇస్తున్నాడు పప్పు ఒకటి ఇస్తున్నాడు పప్పు కూడా ఫస్ట్లో బాగానే ఉంది అంటే ఆయన పెట్టేది అమలు బాగానే ఉంది ఈ మధ్యవర్తులు ఉన్నారు కాబట్టి అది మనం మాట్లాడకూడదు అది అందరూ తెలిసింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పేదలు తోడుగా ఉంటున్నారు మరి పేదలు తోడుకున్నారా తోడుగా ఉంటున్నాడు మధ్యలో వాళ్ళు ఉన్నారుగా మధ్యలో వాళ్ళు ఉన్నారు కదా అది అందించే వరకు మనం బాగానే ఉంటుంది ఆయన ఆయన చేయి అందిస్తున్నాడు అది పేదలకు అందాలిగా చెయ్యి సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది మీకు పరిపాలన అంటే మధ్యతరగతి కుటుంబం వరకు ఇబ్బందిగా ఉంది ఉన్నాడు బతుకుతున్నాడు లేనుడు బతుకుతాడు మధ్యతరగతి కుటుంబం బతకాలంటే ఇబ్బంది ఇప్పుడు మళ్ళీ డ్రైవర్లు ఉన్నారు పొద్దున్న వస్తాం మూడింటికి వచ్చాం ఒక ట్రిప్ పడుతుంది మాకు ఒక ట్రిప్ ఎత్తే 200 వస్తాయి ఈలోపు టీలు కానీ టిఫిన్లు కానీ 100 రూపాయలు అయిపోతాయి ఇంకేం మేమేం తీసుకెళ్తాం మేము పోతాం అదేంటే డీజిల్ రేటు పెరిగిపోయింది ఆయిల్ పెరిగింది మరి వానర్ 100000 రూపాయలు లక్షలు పెట్టి బండి కొనుక్కున్నాడు వాడికి 100 రూపాయలు ఇస్తే నాకు డ్రైవర్కి ఇచ్చేది సొంత డబ్బులు ఎవరికి పెట్టలేవారు ఇక దానికి మళ్ళీ ట్యాక్స్ అని ఇవన్నీ ఉంటాయి ఇక మీ అందరికి ఇళ్ళ పట్టాలు వచ్చినాయా ఇళ్ళ పట్టాలు వచ్చినాయి ఇళ్ళలోకి వెళ్ళా ఇళ్ళ పట్టాలు వచ్చినాయి అందరికీ ఇచ్చారు అక్కడ ఆర్కే గారు వచ్చారు ఇల్లు పట్టాలు ఇచ్చారు అవి పనులు పూర్తి అయిన తర్వాత ఇస్తామన్నారు అవి పనులు పూర్తి అయిన తర్వాత ఇస్తారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల్లోనే బెస్ట్ సీఎం అనిపించుకుంటున్నారు అన్నమాట నిలబెట్టుకున్నా లేదా అది జనాలు తెలుసు మీకు తెలుసు మనం చెప్పవసరం లేదు చూసేవాడికి కూడా తెలిసింది పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్ పెరిగిపోయినాయి కదా దీని మీద మీరు కూడా పెరిగిపోయింది అన్నీ పెరిగిపోయినాయి కూరగాయలు గీరగాయలు అన్నీ బాగా పెరుగుతున్నాయి ఏదో బీద సాద బతకాలంటే అలా కాదు కొంచెం తగ్గిస్తే ధరలు బాగుంటాయి డీజిల్ రేట్కి మీకు కిరాయిలు గిట్టుబాటు ఉందా లేదు ఇప్పుడు అసలు డీజిల్ రేట్కి ఆ కిరాయిలకి ఇదివరకు సముద్రానికి వెళ్ళాలంటే 2500 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవరు 18 16 17 అంటున్నారు ఎట్ట వస్తుంది బండి వెళ్ళలేకపోతున్నాం అవి బాధ మా బాధ ఏదైనా దాన్ని బట్టి ధరలను బట్టి ఇస్తే నిత్యావసర ధరలన్నీ పెరిగిపోయినాయి మీకు దీని మీద మీరు ఏమంటారు ఏం చేద్దాం ప్రభుత్వాలు చూసి పని పట్టుకొని తగ్గించాలి వాళ్ళు చేయాలి ఈ డీజిల్ ధరలు తగ్గితే ఆటోమేటిక్గా అన్నీ తగ్గుతాయండి ఈటి మూలానగా అవి వచ్చేది పెరుగుతున్నాయి బళ్ళల్లో రవాణా అయ్యేది సరుకు దాంతోనే ఆ రేట్లు ఎక్కువయ్యేటప్పుడు ఈ ఇళ్ళు పెంచుతున్నారు డీజిల్ దగ్గర పెట్రోల్ దగ్గర ఈటి దగ్గరే ముడిపడిపోతుంది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పేదలు తోడుగా ఉంటారు పేదలు తోడుకున్నారా లేదా జగనన్న తోడుగానే ఉన్నాడు లేదంటా జనాలకి మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగానే సహకరిస్తున్నాడు అతను ఇచ్చే పథకాలు కూడా మంచియే దాన్ని సహకరిస్తున్నాం కానీ ఈ వచ్చేటప్పటికి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు వచ్చేటప్పటికి ఆర్థికంగా బాధపడిపోతున్నాం ఇంటింటికి రేషన్ ఇస్తున్నారు కదా రేషన్ రేషన్ వస్తుంది తీసుకుంటున్నారు అయితే కాస్త సన్న బియ్యం ఇస్తున్నారు పర్వాలేదు వాలంటీర్ మీకు ముందుగానే చెప్తున్నారు ఇస్తున్నారు వాలంటీర్ వచ్చి అన్నీ బాగానే ఉన్నాయి ఇళ్ళ పట్టాలు వచ్చినాయా ఇళ్ళ పట్టాలు అంటే నేను పెట్టలేదు అండి నాకు లేదు సొంత ఇల్లు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది పోలీసులు మీకు వాహనాలు బండికి ఫైళ్ళు చనాలు మీకు ఎలా ఉంది
పోలీసోళ్ళు ఏం బాధపెట్టరులే గానీ మాసలో ఇయన్నీ పెట్టుకోమంటున్నారు అది సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు 6 నెలల్లోనే బెస్టీ మనిచుకుంటున్నారు అన్నమాట నిలబెట్టున్నారా లేదా అన్నమాట నిలబెట్టున్నారు ఆయనవరకి నిలబెట్టు కరోనా కేసులు పెరుగుతున్నాయి మళ్ళీ లాక్ డౌన్ పెడితే పరిస్థితి మనం సహకరించాలా ఏందంటే మాసులు పెట్టువాలా ఇయన్నీ చేసుకొని మళ్ళీ లాక్ డౌన్ పెడితే పరిస్థితి మా పరిస్థితి అదొకటే పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు పెరిగిన కదా దీని మీద మీరు ఏమంటారు ఏమంటామంటే మామూలుగా మాకైతే గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు దీని మీదే మరి బతకాలి కాబట్టి తప్పదిక మామూలుగా ఇటు 91 రూపాయలు డీజిల్ ఇటు నుంచి వేసుకొని వెళ్తే 100 రూపాయలు వస్తాయి ఈ 100 రూపాయలు ఈ టిప్పు రావడానికి కనీసం 3 గంటల టైం ఇక్కడ మేము సీరియల్లో ఉండాలి రోజు మొత్తం మీద ఒక 4 ట్రిప్పులు 5 ట్రిప్పులు పడతాయి రోజు మొత్తం మీద 4 ట్రిప్పులు 5 ట్రిప్పులు అంటే ఒక 500 600 వస్తాయి దానికి డీజిల్ ఖర్చు ఉంటుంది మరి ఫైనాన్స్ కట్టుకోవాలి గిట్టుబాటు అయ్యే పరిస్థితి అయితే లేదు మీ కిరాయిలు ఎలా ఉన్నాయి కిరాయిలు అంటే తక్కువగా ఉంటాయి ఎప్పుడన్నా రోజు మొత్తం మీద ఒకటి రెండు కిరాయిలు అయ్యేది వెళ్ళొస్తే 200 ఇస్తారు మంగళగిరి నిడమరు వెళ్ళొస్తే హాస్పిటల్కి అవి ఎప్పుడో తగులుతాయి పోలీసు చాలా ఫైన్స్ వేస్తున్నారంట అది ఎలా ఉంది మీకు పోలీసు మాకు రూటుకి పోలీసు వాళ్ళు ఇబ్బంది ఏం పెద్దగా ఉండదు నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగిపోయినాయి కదా దీని మీద మీరు ఏమంటారు నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగినాయి ఇబ్బందే గిట్టుబాటు అయితే పరిస్థితి అయితే లేదు ఆటోలకి రోజుకి మొత్తం మీద ఒక 300 రూపాయలు మిగలటం అంటేనే కష్టం ఆయిల్ కానీ అది కానీ ఇవన్నీ తీసేస్తే 200-300 మిగులుతాయి మీ అందరికీ జగన్ ఇళ్ళ పట్టాలు వచ్చినాయా మాకు ఇళ్ళ పట్టాలు మాకు సొంత ఇల్లు ఉందండి ఇల్లు పట్టాలు ఇల్లు పెట్టుకోలేదు నేను ఇల్లు పెట్టుకోలేదు సొంత ఇల్లు ఉందా నేను ఇల్లు ఏం పెట్టలా ఇలా రేట్ల మీద పేదోళ్ళు బతకలడా పేదోళ్ళు బతకడం అంటే కష్టమే రేట్ల మీద ఉండా దాంట్లో ఇక కోట ఏమి ఇస్తున్నారు కదా అవి తినేసి ఏదో కారం గడ్డలతో బ్రతకటమే కానీ మామూలుగా అయితే బతికే పరిస్థితి అయితే ఇంటింటికి రేషన్ ఉన్నారు ఎలా ఉంది ఇంటింటికి రేషన్ ఒక బడ్జెట్లో పెడతారు ఒక బడ్జెట్లో పెడతారు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవటం సన్నబీమ ఇస్తున్నారు సన్నబీమ ఇస్తున్నారా సన్న బీమే లేదు మామూలు బీమే ఇస్తున్నారు మద్యం రేట్లు పెరిగినాయి దీని మీద మీరు ఏమంటారు మద్యం రేట్లు పెరిగినాయి మద్యంతో మాకైతే టచ్ లేదు కానీ మద్యంతో మేము మద్యం చదివిపో ఏ అలవాట్లేం లేవు ఏ అలవాట్లు లేవు కాబట్టి కొంచెం ఏదో బతుకుతాం మామూలుగా ఎట్లాంటి అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఇంటికి రూపాయి కూడా తీసుకెళ్లే పరిస్థితి లేదు ఆటో ఫీల్డ్లో మాత్రం అది అన్ని కూలి చేసుకునే వాళ్ళ పరిస్థితి కూడా అంతే ఉంటుంది ఎందుకంటే వీళ్ళు 500-600 వస్తాయి వీటిల్లో 300-400 తాగేస్తారు ఇంటికి వెళ్ళటం తక్కువ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది మీకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన మీకు ఎలా ఉంది మాకైతే ఏం పెద్దగా వర్కులు లేవు అసలు ఇప్పుడు ఇసుక బాగా ఇసుక మీద 13-14 మంది వృత్తులు ఆధారపడి ఉంటాయి ఇప్పుడు ఒక ఇంతకుముందు రాకముందు ఒక సిమెంట్ కట్టలు వేసుకోవడానికి నాకు పట్టా ఉంటుంది రోజుకు ఒక 2 టిప్పులు 3 టిప్పులు సిమెంట్ కట్టలు వేసేవాడిని మరి అలా పరిస్థితి లేదు ఈ 2 సంవత్సరాల్లో మా వేస్తే ఒక 3-4 సార్లు వేసి ఉంటాను అంతకుముందు అయితే రోజు 2 ట్రిప్పులనే నాకు సిమెంట్ కట్టలు పడాయి 200 ట్రిప్పుకి ఆటో డ్రైవర్లుగా మీరు ఏమంటే ఎలా ఉంటే బాగుండదంటారా మీకు ఈ రేట్లు పెరిగినాయి కదా మీకు ఎలా ఉంటే గిట్టుబాటుగా ఉంటుంది అంటారు మీరు ఇటు వరకు ఉన్నట్టు ఉంటే బాగానే ఉంటుంది ఇటువరకు మరి మేము రోజు ఒక అన్ని ఖర్చులు పోను ఒక 700 రూపాయలు మిగిలాయి నెలకు ఒక 20,000 దాకా దగ్గర దగ్గర అట్లా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 10,000 వచ్చినాయి మీ ఆటో డ్రైవర్లకి వచ్చినాయండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల్లోనే బిసిసి అనిపించుకుంటున్నారు అన్నమాట నిలబెట్టున్నారు లేదా అన్నమాట నిలబెట్టుకోవటం అంటే అది మనమే మళ్ళీ హాయ్ ఎవ్రీబడి నేనండి మీ యాంకర్ వింధ్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థ్యాంక్ యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి